हेलो एव्रीवन सो नेनु ई वीडियोलो मीकु आटो लेवल नुंचि रीडिंग्स एला चूडालो चेप्तानंडि सो दींट्लो मनकि आटो लेवल चूसेटप्पुडु थ्री क्रॉस हेयर्स कनिपिस्तायि सो दिस वन इज अपर क्रॉस हेयर मिडिल क्रॉस हेयर अंड लोयर क्रॉस हेयर सो अक्कड ओक पर्सन लेवलिंग स्टाफ पट्टुकोनि होल्ड चेस्तुन्नाडु चूसारा सो इप्पुडु दांट्लो नुंचि नेनु रीडिंग्स एला चूडालो चेप्तानु सो फस्ट नेनु आटो लेवल नुंचि चूस्ते सो अपर क्रॉस हेयर नाकु एक्कड कोइन्साइड अय्यिंदो ఆ రీడింగ్ రాసుకుంటున్నాను 1.052 దగ్గర కోయిన్సైడ్ అయింది నెక్స్ట్ మిడిల్ క్రాస్ హెయిర్ ఎక్కడ కోయిన్సైడ్ అయిందంటే 1.023 దగ్గర కోయిన్సైడ్ అయింది నెక్స్ట్ లోయర్ క్రాస్ హెయిర్ వచ్చి 0.994 దగ్గర కోయిన్సైడ్ అయింది సో ఇలా మనం యాక్చువల్గా మనం సెంటర్ రీడింగ్ తీసుకుంటాం కానీ మనం తీసుకున్న రీడింగ్ కరెక్టా కాదా అని తెలియాలంటే మనం ఇలా త్రీ రీడింగ్స్ తీసుకొని ఈ త్రీ రీడింగ్స్ని సమ్ చేస్తే మనకు ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని డివైడెడ్ బై త్రీ చేస్తే మనకి సెంటర్ రీడింగ్ రావాలి సో ఇప్పుడు నేను దీన్ని సమ్ చేస్తే 3.069 వచ్చింది సో డివైడెడ్ బై త్రీ చేస్తే 1.0323 వచ్చింది సో దెన్ టూ రీడింగ్స్ కోయిన్సైడ్ అయినాయి అంటే మనం తీసుకున్న క్రాస్ హెయిర్ రీడింగ్ కరెక్ట్ అన్నట్టు సో ఇప్పుడు నేను ఆ లెవెలింగ్ స్టాఫ్లో ఎలా చూడాలో చెప్తాను సో ఇది మన లెవెలింగ్ స్టాఫ్ సో ఈ లెవెలింగ్ స్టాఫ్లో ఫస్ట్ చూడండి 0.994 ఇక్కడ చూడండి సో 0.994 అంటే ఇక్కడ చూడండి 90 అని ఉంది కదా 90 అంటే ఇది ఇక్కడ 1 మీటర్ అని ఉంది సో 1 మీటర్ అంటే 100 అనమాట సో 0.994 అవర్ రీడింగ్ సో 0.9 అంటే ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm యాడ్ చేస్తాం అనమాట అంటే ఇక్కడ నుంచి ఈ వైట్ కలర్ పోర్షన్ 5 mm ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వైట్ కలర్ పోర్షన్ 5 mm నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ పోర్షన్ 5 mm టోటల్ 10 mm అంటే 0.91 92 93 94 95 నెక్స్ట్ 96 97 98 99 కానీ మన రీడింగ్ ఎంత 994 సో 994 అంటే ఇక్కడ ఇది 0.99 నెక్స్ట్ 994 అంటే ఇక్కడ కోయిన్సైడ్ అవుతుంది అన్నమాట అంటే ఈ బ్లాక్ కలర్ పోర్షన్ కొంచెం కింద 995 996 997 998 999 1 అంటే 100 అన్నమాట సో అలా మనం ఈ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇన్ కేస్ మనం ఇది చూసేటప్పుడు మీకు డౌట్ వస్తే జస్ట్ స్టాఫ్ రొటేట్ చేస్తే ఇక్కడ రీడింగ్స్ ఉంటాయి చూడండి 90 92 93 94 95 96 97 98 99 100 సో ఇక్కడ చూడండి ఇప్పుడు 98 నుంచి 99 రావాలంటే ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి అంటే 5 mm అనమాట ఇది ఒక 5 mm సో ఇలా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు కానీ ఆటో లెవెల్లో మనం ఎప్పుడు కూడా ఇలా త్రీ రీడింగ్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనం తీసుకున్న రీడింగ్ కరెక్టా కాదని క్రాస్ చెక్ చేసుకోవచ్చు మనకు సెంటర్ లెవెల్ సెంటర్ రీడింగ్ మీన్ చేసిన రీడింగ్ ఒకటే వస్తే మనం అలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా మనం రీడింగ్స్ తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్